జిల్లా 22 లక్షల క్యూసిక్ల కంటే మరో 3 లక్షలు అదనంగా వరద రానుందని తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక రేపు ఎల్లుండి కూడా కొనసాగుతుందంటున్న గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ట్ ఫేస్. ప్రస్తుతం గోదావరి నదీ తీరం ఉధృతగా ప్రవర్తిస్తుంది. దీంతో పాటు గోదావరి ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మాత్రం వరద మరింత పోటెత్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు ఇక్కడ అధికారులు అయితే మాత్రం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే 17.75 దాదాపు ఆ నీటి మచ్చం అయితే చేరడం జరిగింది. దాంతోపాటు 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సముద్రంలోకి అయితే మాత్రం 19 లక్షల పైబడి అయితే మాత్రం క్యూసెక్కుల వాటర్లు అయితే మాత్రం దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సాయంకాలం టైంకి అయితే మాత్రం 20 లక్షల పైగానే పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే మాత్రం వెల్లడించడం జరుగుతుంది. అయితే మొత్తం ఇప్పటికే ఈ వరద ఉధృతితో మాత్రం అక్కడ కోనసీమ జిల్లాలంతా కూడా పూర్తిగా నీటమున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై దాదాపు చూసుకున్నట్టయితే మాత్రం ఆ రోజు రోజుకి పెరుగుతున్న వరద నేపథ్యంలో అక్కడ భద్రాచలం దగ్గర కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరుగుతూనే ఉంది. అది అధికారులు మాత్రం ముందు నుంచి అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికప్పుడు వరద నీటి పెరుగుతూనే ఉంటుంది. ఎవరైతే ప్రజలు ఉన్నారో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి, అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అధికారులందరూ కూడా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అయితే మాత్రం పూర్తిగా అధికారులందరూ కూడా ఇప్పటికప్పటికి వచ్చి ఇక్కడికి వచ్చే సమీక్ష సమావేశం అయితే సమీక్షించి మొత్తం అంతా కూడా పూర్తిగా ఇక్కడ ఇటు ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి పరీక్షిస్తున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మాత్రం గోదావరి నదీ తీరాన్ని మాత్రం పూర్తిగా ప్రమాద స్థాయిలోనే ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఈ విషయానికి మొత్తం చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి ఏంటి పరిస్థితి అండి? దాదాపు ఎప్పుడు లేనంత అంత వరద అయితే రావడం జరిగింది. ఇప్పుడే దాదాపు ప్రమాద హెచ్చరిక కూడా 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఎలా ఉండిపోతుంది అంటే సాయంకాలం మరింత వరద పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఉదయం 9:40 ఇక్కడ కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీటి మట్టం 17.75 అడుగులకు చేరడంతో థర్డ్ వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ థర్డ్ వార్నింగ్ ఇష్యూ చేసిన టైంకి మనకి 19,20,000 క్యూసెక్లు డిశ్చార్జ్ అనేది సర్ప్లస్ అవుతుంది బ్యారేజ్ నుంచి. ఇది ఇంకా రేజింగ్ ట్రెండ్లోనే ఉంది. మనకి పైనుంచి వచ్చేటువంటి వరద నీరు మనకి పూర్తి స్థాయిలో ఇక్కడ రీచ్ అవ్వడానికి సుమారు రేపు ఈవినింగ్కి మ్యాక్సిమం వాటర్ లెవెల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. దాని ప్రకారంగా మనకి సుమారు గతంలో 2 సంవత్సరాల క్రితం 22 లక్షలు మనం ఫేస్ చేశాము. ఇప్పుడు దానికంటే ఇంకొక 3 లాక్స్ 23 లాక్స్ ఆర్ 26 లాక్స్ అనేది నమోదు అవుతుంది, ఇక్కడ రీచ్ అవుతుందని చెప్పి మా అంచనాలు. ఇదేంటంటే పైన ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని బట్టి ఇది కొంచెం పెరగవచ్చు తగ్గవచ్చు, కాబట్టి అంత యాక్యురేట్గా మనం చెప్పలేము. అయినప్పటికీ ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇప్పుడు రైజింగ్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం అలర్ట్గా ఉండాల్సినటువంటి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. మా డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా 24 గంటలు కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం వాళ్ళు మాకు శాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా మాకు సప్లై చేయడంతో మా డిపార్ట్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు డౌట్ఫుల్గా ఉన్నటువంటి ఏరియాలంతా కూడా శాండ్ బ్యాగ్స్ తోటి స్ట్రెంగ్తన్ చేస్తున్నాము. ఇది ఫ్లడ్ రిసీడ్ అయ్యే వరకు కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇది దాదాపు ఈరోజు సాయంకాలానికి అక్కడ భద్రాచలం దగ్గర ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తా. దాంతోపాటు ఇక్కడ ఎలా ఉండిపోతుంది భద్రాచలంకి? మనకి యాక్చువల్గా రేపు మార్నింగ్ వరకు కూడా పెరుగుతూనే ఉంటుంది భద్రాచలం. రేపు మార్నింగ్కి స్టాండ్ అవ్వచ్చు అక్కడ మా అంచనాల ప్రకారంగా. మ్యాక్సిమం అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనకి వాటర్ రీచ్ అవ్వాలంటే మినిమం 18 అవర్స్ టైం పడుతుంది ట్రావెలింగ్ పీరియడ్. కాబట్టి అక్కడ నుంచి మ్యాక్సిమం రీచ్ అయిన తర్వాత 18 అవర్స్కి మనకి మ్యాక్సిమం వాటర్ లెవెల్ రీచ్ అవుతుంది. కాబట్టి అది రేపు ఈవినింగ్కి మన కాటన్ బ్యారేజ్ అంతా మ్యాక్సిమం లెవెల్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి వాటర్ అంతా బయటకు వెళ్తుంది, లంక గ్రామ ప్రజల మీద పూర్తి ప్రభావం పడుతుంది. అంటే ఇప్పటికే దాదాపు పూర్తిగా నీటి మొత్తం గ్రామాలను కూడా నీటి మునిపోయిన పరిస్థితులు ఉంది. అంటే సాయంకాలం మరింత వరద పెరిగితే మొత్తం పరిస్థితులు ఇది ఈ వాటర్ లెవెల్ అనేది రేపు ఈవినింగ్ వరకు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి లంక గ్రామాలు పూర్తిగా ఎవాక్యుయేట్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఉంది. ఇప్పటికే దగ్గర 90% వరకు కూడా ఖాళీ చేయించడం జరిగింది. వాళ్ళకి రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంకొక మినిమం 3 డేస్ వరకు కూడా అందరూ కూడా అలర్ట్గానే ఉండాల్సి ఉంటుంది. మొత్తం క్రమేపీ అందరూ కూడా ఎవాక్యుయేషన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. రైట్, చూస్తే ఈరోజు మొదలెట్టిన ఇంకా 3 రోజుల పాటు కూడా ఈ ప్రమాద ఘడియలు మోగబోతున్నాయి.
ప్రతి గంట గంటకి కూడా వరద నీరు పెరగబోతూనే ఉంటుంది. ఇప్పటికే దాదాపు లంక గ్రామ ప్రజలు కూడా చాలా వరకు ఖాళీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా పూర్తిగా ఖాళీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధం చూసుకున్నట్టే ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా దాదాపు గతంలో చూసుకున్నట్లయితే మాత్రం కేవలం 22 లక్షల వరకు కూడా వాటర్ చేరుకోవడం జరిగింది. కానీ రికార్డు స్థాయిలో ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉంది. 23 నుంచి 24 లక్షల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అని చీఫ్ ఇంజనీర్ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే సాయంకాలానికి వరద పేరడంతో పాటు ఇంకా దాదాపు రిబాల రేపు ఏళ్ళు అయితే 3 రోజులు కూడా వరద గోదావరి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసుకుంటూనే వస్తున్నారు. కాబట్టి దాదాపు మొత్తం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా వెల్లడించడం జరుగుతుంది. అయితే ఈరోజు మధ్యాహ్నానికి కూడా ఇంకా దాదాపు 20 లక్షలు దాటుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అక్కడి నుంచి అంటే ఏదైతే భద్రాచలం వద్ద ఏదైతే వరద ప్రవాహం ఏదైతే ఉందో భద్రాచలం దగ్గర పెరుగుతూనే, కానీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వరకు చేరడానికి అయితే మాత్రం 18 గంటలు అయితే సమయం పడుతుంది. మ్యాక్సిమం ఈ 3 రోజుల పాటు కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉన్నారు అని చెప్పొచ్చు. లంక గ్రామాలు అయితే మాత్రం పూర్తిగా నీట మునిగిపోవడంతో మొత్తం వాళ్ళు ఎటు దిక్కు చూడలేని పరిస్థితిలో నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా మళ్ళీ తేరుకోవాలంటే దాదాపు 2 నెలలపైనే సమయం పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అక్కడ గోదావరి నీట మునిగిందంటే మాత్రం వాళ్ళు 2 నెలల సమయం పడుతుంది. కానీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంట అంటే వచ్చే ప్రతి ఇయర్ కంట ఈ ఇయర్ ఇంకా నష్టం ఎక్కువగా రావడంతో వరద నీరు ఇంకా మరీ ఎక్కువగా రావడంతో ఇంకా నష్టం భారించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా పూర్తిగా అనేక ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అయితే ఓవరాల్ చూసుకున్నట్టు మాత్రం ఈ యొక్క ఈవినింగ్ అయితే మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పడం అధికారులు ఎక్కడెక్కడ అప్రమత్తం చేస్తారని చెప్పుకోవచ్చు. చూడాలి మరి సాయంకాలం సమయానికి ఇంకా ఎటువంటి పరిస్థితి వినాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ పరిస్థితి జస్ట్ ఆనందం.